హాయ్ ఫ్రెండ్స్ టుడే నోటిఫికేషన్ చూసినట్టయితే కస్తూర్బాయ్ పాఠశాలలోని ఆరో తరగతి ప్రవేశానికి సంబంధించి నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ జారీ చేయడం జరిగింది అదేవిధంగా చూసినట్టయితే రెండు రోజుల క్రితమే మోడల్ స్కూల్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా తీయడం జరిగింది అయితే కస్తూర్బాయ్ పాఠశాలకు సంబంధించి కొన్ని అదే అదేవిధంగా దీని గురించి పూర్తి వివరాలను చూసినట్టయితే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క పాఠశాలలో కేవలం ఆడపిల్లలకు మాత్రమే అయితే దీని గురించి కొన్ని ఇంపార్టెంట్ న్యూస్ అనేది కూడా ఇవ్వడం జరిగింది గ్రామీణ పేద బాలికలు ప్రాథమిక విద్య అందించే లక్ష్యంతో కస్తూర్బాయ్ గాంధీ బాలిక విద్యాలయాల్ని స్థాపించడం జరిగిందని వాళ్ళు చెప్పడం జరిగింది సర్వశిక్షణ అభియాన పథకంలోని భాగంగా ఈ యొక్క పాఠశాలలు అనేవి పనిచేస్తూ ఉంటాయి పాఠశాలకు వెళ్ళే అమ్మాయిలు అంటే పాఠశాలకు వెళ్ళని అమ్మాయిలు చదువు మధ్యలో మానేసిన బాలికలు అనాథలు దివంగులు దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న కుటుంబ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఎలిజిబిలిటీ అని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఎకనామికల్గా ఎవరైతే వెనకబడి ఉంటారో అది ఎస్సీ అవ్వచ్చు ఎస్టీ అవ్వచ్చు బీసీ అవ్వచ్చు ఓసీ అవ్వచ్చు అంటే మీ యొక్క సంవత్సరం ఆదాయం బట్టి కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ యొక్క పాఠశాలలోనే చేర్చవచ్చు అదేవిధంగా మనం చూసినట్టయితే పదేళ్ళు నిండిన ఆడపిల్లల్ని కూడా ఇందులో తీసుకోవడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది అదేవిధంగా మనం చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మూడు వందల యాభై రెండు కస్తూర్బాయ్ విద్యా బాలకల విద్యాలయాలు ఉన్నాయి గురుకుల పద్ధతిలోనే ఈ యొక్క పాఠశాలలు నిర్వహిస్తారని చెప్పడం జరిగింది ఇక్కడ ఎందో తరగతి వరకు చదువుకుండే అవకాశం అనేది వాళ్ళు కల్పించడం జరుగుతుంది అంటే కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే ఇక్కడ చదవడానికి వాళ్ళు కల్పిస్తారు అదేవిధంగా ఆ యొక్క మూడు సంవత్సరాలు కూడా కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ యొక్క నైన్త్ టెన్త్ క్లాస్కి సంబంధించి సీట్లు కూడా వాళ్ళే కేటాయించి దానికి తగిన మనీ కూడా వాళ్ళే చెల్లిస్తారు దానికి అయ్యే ఖర్చు వాళ్ళే దానికి పెట్టడం జరుగుతుంది ప్రతి తరగతిలోని నలభై సీట్లు అనేవి ఉంటాయి ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఉమ్మడిగా యాభై శాతం సీట్లు అనేది కేటాయించడం జరిగింది బీసీలకు నలభై ఐదు శాతం ఓసీ మైనారిటీలకు ఐదు శాతం సీట్లు అనేవి కా కేటాయించడం జరిగాయి మైనారిటీ పాఠశాలలోనే పద్దెనిమిది వరకు ఉన్నాయి అంటే సుమ సుమారుగా మైనారిటీ వచ్చిన మహిళలు ఎవరైతే ఉంటారు అంటే ఆడపిల్లలు వాళ్ళకి అంగ పద్దెనిమిది స్కూళ్ళు అనేవి ఉండడం జరిగాయి వీటిలో డెబ్బై శాతం సీట్లు అనేవి మైనారిటీకు ప్రత్యేకించారు ప్రత్యేకించారు మిగిలిన ఇరవై ఐదు శాతం సీట్లను ఎస్సీ ఎస్టీ బీసీలకు కేటాయించినట్లుగా వాళ్ళు చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పడం జరిగింది మండలాల వారిగా పాఠశాలలోని బాలికలను చేర్చుకుంటారు సీట్లు మిగిలితే పక్కనే ఉన్న మండలాల పిల్లలకు అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది అదే విధంగా వాళ్ళు తరపునిచ్చి ఏ విధంగా వాళ్ళు సహకారం చేస్తారో వాటి గురించి కూడా చెప్పడం జరిగింది ఈ యొక్క గురుకులంలో విద్యలు విద్య విద్యకు జాయిన్ అయిన ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకి విద్యార్థులకు ఈ యొక్క గురుకుల విద్యాలయాల్లో చేరిన బాలికలకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు యూనిఫామ్ ఇస్తారు అదేవిధంగా వైద్య సదుపాయం కూడా కల్పించడం జరుగుతుంది విద్యతో పాటు వాళ్ళ యొక్క స్వతహాగా కష్టపడి సంపాదించుకుండేలాగా కొన్ని పనులనేవి నేర్పించడం జరుగుతుంది అంటే విద్య అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆడపిల్లలు చదువుకోవడం కొద్దిగా కష్టం అవ్వచ్చు అయితే అలాంటి ఏ ఇబ్బంది పడకుండా వాళ్ళు స్వతహాగా కష్టపడేలాగా అలాంటివి కూడా నేర్పించడం జరుగుతుంది అయితే అవి ఎటువంటియో చూద్దాం వృత్తి విద్యలో శిక్షణ ఇస్తారు చదువుతో పాటు టైలరింగ్ ఎంబ్రాయిడరీ నృత్యం సంగీతం కొండల తయారీ వంటివి రకరకాల నేర్పించడం జరుగుతుంది తరగతి గదిలో ఎల్సిడి ప్రొజెక్టర్లు డీవీడీ ప్లేయర్లు ద్వారా బోధన ఉంటుంది ప్రతి విద్యార్థినికి నూరు లక్షల బీమా సౌకర్యం కూడా కలిగించడం జరుగుతుంది దాంతోపాటు ఉచిత భోజనం వసతి సౌకర్యాలు కూడా వాళ్ళే కల్పిస్తారు దీంతోపాటు చూసినట్టయితే వారికి మన ఇక్కడ పర్టికులర్గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది నెలకు వంద రూపాయలు చొప్పున మూడు ఏళ్ళ పాటు అంటే సుమారుగా వాళ్ళు అక్కడ మూడు సంవత్సరాలు చదవడం జరుగుతుంది అయితే మూడు సంవత్సరాలకి సంబంధించి ప్రతీ నెల వంద రూపాయలు ఆ యొక్క విద్యార్థి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది దీని ద్వారా తొమ్మిది పదో తరగతికి వాళ్ళ యొక్క ఖర్చులకి ఉపయోగపడేలాగా ఆ యొక్క డబ్బులు అనేది వాళ్ళ అకౌంట్కి వేయడం జరుగుతుంది అదేవిధంగా దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అయినా చూసినట్టయితే ఆన్లైన్లో దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఆన్లైన్లో దీని యొక్క దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది అదే ఆ యొక్క దరఖాస్తు గురించి మీకు ఏమైనా వివరాలు కావాలనుకుంటే దానికి సంబంధించిన లింక్ అనేది మా యొక్క డిస్క్రిప్ట్లో పెట్టడం జరుగుతుంది ఆ యొక్క లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా అది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఆన్లైన్ దరఖాస్తు యొక్క చివరి తేదీ జూలై ఇరవై మూడు దరఖాస్తు పరిశీలన అంటే దరఖాస్తు మీరు అప్లై చేసిన తర్వాత దానికి సంబంధించిన రిజల్ట్ అనేది జూలై ఇరవై మూడు నుంచి ముప్పై వరకు ఆ యొక్క దరఖాస్తులు వాళ్ళు పరిశీలించడం జరుగుతుంది ఆ తర్వాత ఎంపికైన వారు ఎవరైతే ఉంటారో వారి యొక్క జాబితాలు జూలై ముప్పై ఒకటిని విడుదల చేయడం జరుగుతుంది విడుదల చేసిన తర్వాత ఎవరైతే అవుతారో విద్యార్థులు ఆ అయిన విద్యార్థులు ఆగస్ట్ ఒకటిన వారి యొక్క సర్టిఫికేట్లు అనేవి వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది అభ్యర్థులైన అదే అదేవిధంగా వారి యొక్క తరగతుల ప్రారంభం చూసినట్టయితే ఆగస్టు మూడు నుంచి వారికి తరగతులు అనేవి స్టార్ట్ అవుతాయని వాళ్ళు ఇక్కడ చెప్పడం జరిగింది దాంతోపాటు మనం చూసినట్టయితే మీకు ఏమన్నా సందేహాలు ఉంటే వాళ్ళు కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఆ యొక్క నెంబర్స్కి ఫోన్ చేస్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది అయితే ఇక్కడ మనకి దరఖాస్తు విధానం అని చెప్పి ఇవ్వడం జరిగింది అయితే పర్టికులర్గా పిల్లలకి దరఖాస్తు మీరు అప్లై చేసేటప్పుడు ఏ అవసరం ఉంటాయో అవి మేము చెప్పడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరినైతే మీరు జాయిన్ చేయాలనుకుంటున్నారో ఆ యొక్క బాలికకి సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ అనేది తప్పనిసరిగా ఉండాలి దాంతోపాటు వారి యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి అది కూడా ఉండాలి ఆ రెండు ఉంటే సరిపోద్ది అదేవిధంగా మీకు ఏమన్నా సందేహాలు ఉంటే వాళ్ళు కాంటాక్ట్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు చూడవచ్చు నైన్ త్రీ ఫోర్ సెవెన్ త్రీ సెవెన్ నైన్ జీరో ఫోర్ జీరో మరియు నైన్ త్రీ ఎయిట్ వన్ వన్ టూ సిక్స్ ఫోర్ సిక్స్ సెవెన్ ఈ యొక్క రెండు నెంబర్లో దేనికి ఫోన్ చేసినా పర్లేదు మీకు తగిన సమాచారం అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మాక్ కన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యువర్ బీవీఎం అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో